ఈరోజు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవము. ముఖ్యంగా క్యాన్సర్ అనే మహమ్మారి ఇవాళ ఈ దేశాన్ని ప్రపంచాన్ని అందరినీ కూడా పట్టి పీడిస్తూ ఉన్నది. బట్ చాలా పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. రోజు రోజుకు క్యాన్సర్లో మరి ట్రీట్మెంట్ యొక్క ప్రొసీజర్స్ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉన్నాయి. ఒకప్పుడు క్యాన్సర్ వచ్చిందంటే మనిషి ఇంకా జీవితం అయిపోయింది అనేటువంటి పరిస్థితుల నుంచి మరి డాక్టర్లు ఎన్నో రకాల నూతన వైద్య విధానాన్ని ఇంప్రూవ్ చేసుకొని చాలా వరకు మరి క్యాన్సర్ వచ్చినటువంటి పేషెంట్స్ను కూడా మనం బతికించుకోగలుగుతూ ఉన్నాం. కానీ రోజు రోజుకు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతూ పోతూ ఉంది. ఇప్పటి వరకు 100 రకాల క్యాన్సర్లను గుర్తించడం జరిగింది. ఆల్మోస్ట్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నట్టున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఒక 100 రకాల క్యాన్సర్లను ఇప్పటిదాకా గుర్తించారు. మరి ప్రతి ఏటా కూడా ఈ సంఖ్య బాగా పెరుగుతూ ఉంది. గత 30 ఏళ్లలో 50% క్యాన్సర్ కేసులు పెరిగినాయని చెప్పి తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఇది మనిషి యొక్క జీవన శైలి వల్ల, ఆహారపు అలవాట్లు, కొంతమంది ముఖ్యంగా వాళ్ళు గుట్కా కానీ మద్యపానం కానీ పొగాకు కానీ కొన్ని కారణాల వల్ల కొంత క్యాన్సర్ పెరుగుతూ ఉంది. సరే కొంత జన్యుపరంగా కూడా తల్లిదండ్రుల నుంచి కూడా కొంతవరకు సంక్రమిస్తూ ఉందని చెప్తా ఉన్నారు. బట్ ఏది ఏమైనా కూడా మనము ఆహార అలవాట్లను మార్చుకోవడం ద్వారా మరి మనిషి మన పద్ధతుల్ని మార్చుకోవడం ద్వారా చాలా వరకు క్యాన్సర్ను నివారించవచ్చు అనేటువంటిదే ఇప్పటి వరకు అధ్యయనంలో తేలుతూ ఉంది. మరి ఉబకాయం అంటే ఎక్కువ బరువు ఉండేటువంటి వాళ్ళలో కూడా క్యాన్సర్ అటాక్ అనేది ఎక్కువగా వస్తుందంటున్నారు. అగైన్ ఇట్స్ ఏ లైఫ్ స్టైల్ ఓన్లీ. సో అట్లా మన లైఫ్ స్టైల్స్ను కొంత మార్చుకొని వెయిట్ కంట్రోల్ చేసుకోగలిగితే పొగాకు మనం అదేవిధంగా మద్యపానము, గుట్కా, సిగరెట్లు తాగడము, ఈ ధూమపానము దీన్ని ఎంత తగ్గించుకోగలిగితే మనం అంతవరకు మనం ఈ క్యాన్సర్ను నివారించే అవకాశం ఉంటుంది. ఇప్పుడే ఒక యంగ్ బాయ్, ఐ థింక్ 30 సంవత్సరాలు ఉంటాడేమో, అతన్ని కలిస్తే పాపం ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చింది. అతనితో మాట్లాడినప్పుడు 10 ఏళ్ల వయసు నుంచే నేను బీడీ తాగడం స్టార్ట్ చేశాను, తర్వాత సిగరెట్ తాగేవాడిని, మేస్త్రిగా పనిచేసేవాడిని, ఇప్పుడు నేను చాలా బాధపడుతున్నాను, నాకు 10-12 సంవత్సరాల వయసు ఉన్న బిడ్డ ఉన్నది, నా కుటుంబం రోడ్డు మీద పడ్డది అని అతను ఎంతగానో బాధపడతా ఉండే. సో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అతను సిగరెట్ ఇప్పుడు ఎందుకు తాగాను అని ఇప్పుడు బాధపడుతున్నాడు, కానీ ముందే జాగ్రత్త పడి ఉంటే ఈరోజు ఆయన కుటుంబం అంతా సంతోషంగా ఉండేది, ఆయన క్యాన్సర్ వచ్చి ఉండేది కాదు. సో ఇట్లా ఈ క్యాన్సర్ అనేటువంటిది బాగా పెరుగుతున్నటువంటి క్రమంలో ప్రజల్లో కూడా చాలా చైతన్యం పెరగాల్సిన అవసరం ఉంది, ప్రజల్లో అవగాహన పెరగాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర స్థాయిలో కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమం స్టార్ట్ చేసినాం. ఎట్లా మనమైతే బీపీ, షుగర్ కోసం స్క్రీనింగ్ చేస్తున్నామో, ప్రతి ఏఎన్ఎం సెంటర్లో ప్రతి పిహెచ్సిని కూడా మనం మానిటర్ చేస్తూ పిహెచ్సి స్థాయిలో క్యాన్సర్ స్క్రీనింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా మహిళల్లో ఉండేటువంటి బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, మరి ఇతర అలవాట్ల వల్ల వచ్చేటువంటి నోటి క్యాన్సర్ కానీ, ఇతర రకాల క్యాన్సర్లను స్క్రీనింగ్ ప్రక్రియను కూడా పెద్ద ఎత్తున చేపట్టాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే క్యాన్సర్లో ఇప్పటి వరకు మనం గమనించింది ఏంటంటే ప్రాథమిక దశలో క్యాన్సర్ను గుర్తించగలిగితే తప్పకుండా నయం చేసేటువంటి అవకాశం ఉంది. కానీ చాలామంది నిర్లక్ష్యం చేసి సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, కొన్ని అయితే ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్లో రావడం వల్ల డాక్టర్లకు ఒక ఛాలెంజ్గా ఉంది, పూర్తి స్థాయిలో నయం చేయడం కూడా ఇబ్బందిగా ఉంది. అందువల్ల క్యాన్సర్లో తప్పకుండా స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ స్క్రీనింగ్ మీద మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున దృష్టి పెట్టబోతా ఉంది. ముఖ్యంగా మనకు ఉండేటువంటి సిబ్బందిని కూడా ట్రైన్ చేయబోతా ఉన్నాం. స్టాఫ్ నర్సులను, మన పిహెచ్సి డాక్టర్లను కూడా క్యాన్సర్ స్క్రీనింగ్లో వాళ్ళను ట్రైన్ చేసి మన గ్రామ స్థాయిలో ఉండేటువంటి 40 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళందరినీ కూడా స్క్రీనింగ్ ప్రక్రియను పెద్ద ఎత్తున జరపాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆదేశించారు. అదేవిధంగా మన హెల్త్ ప్రోగ్రామ్స్లో విలేజ్ హెల్త్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ అని మంత్లీ మన ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, గ్రామ ప్రజాప్రతినిధులు అందరూ కలిసి చేసేటువంటి అవేర్నెస్ ప్రోగ్రాంలో కూడా క్యాన్సర్ మీద మరింత లోతైనటువంటి అవగాహన ప్రజల్లో పెంచడం కోసం కూడా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది.
దాదాపు 22% కేసులు మనకు నోటి క్యాన్సర్లు మీదనే ఎక్కువ, గొంతు నోటి క్యాన్సర్లలో ఎక్కువగా కేసెస్ వస్తూ ఉన్నాయి మన తెలంగాణ ప్రాంతంలో. మరొక బ్రెస్ట్ క్యాన్సర్ ఒక 13%, అదేవిధంగా గర్భాశయ క్యాన్సర్ ఒక 12% వరకు అంటే ప్రివిలెంట్, అంటే ఎక్కువ ప్రివిలెన్స్ ఈ మూడిట్లలోనే మనకు చాలా బాగా ఎక్కువగా కనబడతా ఉంది. సో దీని మీద డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఇంకా కూడా ప్రభుత్వం దృష్టి పెట్టి క్యాన్సర్ను నివారించడానికి, ప్రజలలో ఒక అవగాహన పెంచడానికి, చైతన్యం పెంచడానికి, ప్రాథమిక దశలో క్యాన్సర్ను గుర్తించడానికి మరి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికల్ని కూడా ప్రభుత్వం రూపొందించడం జరుగుతూ ఉంది. ఇవాళ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మరిన్ని సౌకర్యాలను మన రాష్ట్రంలో ఉండేటువంటి ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో ప్రజలకు అందుబాటులో తేవడం జరిగింది. మరి దాదాపు 14 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి సిటీ స్కాను పనిచేయడం లేదు, ఇంకా అధునాతనమైనటువంటి సిటీ స్కాన్ కావాలని కోరగానే గౌరవ కేసీఆర్ 7,16,00,000 రూపాయలతో 128 స్లైస్ సిటీ స్కాన్ను మంజూరు చేసి ఇవాళ ప్రారంభం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సిటీ స్కాన్ తప్పకుండా ప్రజలను, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులను మరి ఎగ్జామిన్ చేయడంలో, గుర్తించడంలో ఇది బాగా ఉపయోగపడేటువంటి అత్యాధునికమైనటువంటి 128 స్లైస్ సిటీ స్కాన్ కూడా ఈరోజు అందుబాటులోకి తెచ్చాం. మరి అదేవిధంగా ఈరోజు మాకు రోటరీ క్లబ్ సికింద్రాబాద్ వెస్ట్ జోన్ ఆధ్వర్యంలో 1 కోటి రూపాయలతో ఒక మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ కూడా డొనేట్ చేశారు, దాన్ని కూడా ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. ఈ రోటరీ క్లబ్ వారికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఆ 1 కోటి రూపాయలతో ఇచ్చినటువంటి మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ను రాబోయే రోజుల్లో జిల్లాలో ఉండే డిఎంఎండ్హెచ్ఓలు, పిహెచ్సి డాక్టర్లతోని మరి ముందస్తుగా అక్కడ ప్రజల్లో అవగాహన కల్పించి జిల్లాల్లో కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ చేయడం కోసం ఈ బస్ను ఉపయోగించడం జరుగుతుంది. ఈ బస్సు 3 రకాల స్క్రీనింగ్కు ఉపయోగపడే విధంగా ఉంది. 1 సర్వైకల్ క్యాన్సర్, 2 బ్రెస్ట్ క్యాన్సర్, 3 ఓరల్ క్యాన్సర్ కూడా మరి ఎగ్జామిన్ చేయడానికి, 3 రకాల క్యాన్సర్లను మరి జిల్లాల్లో స్క్రీన్ చేయడం కోసం ఈ బస్సును ఉపయోగించడం జరుగుతుంది. ఈ 1 కోటి రూపాయల విలువ కలిగినటువంటి మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనాన్ని అందించినటువంటి రోటరీ క్లబ్ వారికి హృదయపూర్వకంగా ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నీనారావు చారిటబుల్ ట్రస్ట్ వారు కూడా, వారు ఒక ప్రముఖమైనటువంటి డాక్టర్ వారు, వారి తల్లిదండ్రులు కూడా గతంలో క్యాన్సర్కు ఇదే ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందినారు. సో పేషెంట్స్ యొక్క అటెండెన్స్ను ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని డాక్టర్ గోవిందరావు గారు మనకు 3 కోట్ల రూపాయలతో మరి ఒక చక్కటి భవనాన్ని, పేషెంట్ అటెండెన్స్ కోసం ఒక భవనాన్ని నిర్మించి ఇచ్చారు. గోవిందరావు గారికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ 300 పడకల పేషెంట్ అటెండెన్స్ యొక్క భవనం మరి ఈ రోజు నుంచి అందుబాటులోకి వస్తుంది. త్వరలోనే అక్కడ 5 రూపాయలకే భోజనం పెట్టే సౌకర్యాన్ని కూడా ఎంసీహెచ్ వారితో కోఆర్డినేట్ చేసుకొని భోజనం కూడా పెట్టిస్తాం. ఎందుకంటే క్యాన్సర్లో నెలల తరబడి ట్రీట్మెంట్ ఉంటుంది, పాపం రోగులు ఫుట్పాత్ల మీద ఆసుపత్రి బయట ఉంటున్నారు, ఆ ఇబ్బంది నుంచి తొలగించాలని చెప్పి కోరగానే గోవిందరావు గారు ముందుకొచ్చి 300 పడకల మరి అటెండెన్స్ బ్లాక్ను ఒకటి నిర్మించి ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. ఇది చాలా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ 300 పడకల అటెండెన్స్ బ్లాక్ అనేది, ఎందుకంటే ఈరోజు హాస్పిటల్లో మేము చూసాం చిన్న చిన్న పిల్లలు, అప్పుడే నా అడుగులు వేస్తున్నటువంటి పిల్లల నుంచి మొదలుకొని క్యాన్సర్ వస్తూ ఉంది, చాలా బాధ కూడా కలిగింది. ఆ పసిపిల్లల తల్లిదండ్రులు మరి ఇక్కడే ఉంటున్నారు వారికి ఉండడానికి కానీ, అదేవిధంగా ఎంతోమంది తల్లిదండ్రుల వెంట కూడా పిల్లలు కూడా వస్తూ ఉన్నారు. అటువంటి వాళ్లకు, దూర ప్రాంతాల నుంచి, జిల్లాల నుంచి, గ్రామాల నుంచి వచ్చేటువంటి ప్రజలకు ఈ చారిటబుల్ బ్లాక్, ఏదైతే అటెండెన్స్ బ్లాక్ ఉందో అది ఎంతగానో ఉపయోగపడుతుంది. దాంట్లో ఇంకా కొన్ని వసతులు అవసరం ఉన్నాయి, వాటిని రాష్ట్ర ప్రభుత్వం తరఫునే వెంటనే పొందుపరిచి ఆ పూర్తి స్థాయిలో అటెండెన్స్ బ్లాక్ను ఆ పేషెంట్స్ వెంట వచ్చేటువంటి అటెండెన్స్కు అందుబాటులోకి తేవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఆసుపత్రిలో మనకు ఒక డెంటల్ ఎక్స్రే ఓపీజీ, డెంటల్ ఎక్స్రే మిషన్ కూడా, పర్టికులర్లీ ఓరల్ క్యాన్సర్స్ ఎక్కువగా పెరుగుతున్నాయి కనుక ఒక అధునాతనమైనటువంటి ఓపీజీ డెంటల్ మెషిన్ కూడా ఈరోజు ఆసుపత్రిలో కొత్తది ప్రారంభం చేసుకోవడం జరిగింది. అట్లే స్పెషల్ రూమ్స్ కూడా, చాలామంది మేము ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్ కింద, ఈహెచ్ఎస్ కింద కానీ, ఇతర సింగరేణి ఉద్యోగులు కానీ, ఆర్టీసీ ఉద్యోగులు కానీ, అలాంటి వాళ్ళ కోసం మరి ఉద్యోగులు ఎవరైనా ఇక్కడ ఉండడానికి వస్తున్నారు, ట్రీట్మెంట్కి వస్తున్నటువంటి వాళ్ళ కోసం 1 కోట్ల రూపాయలతోని 24 స్పెషల్ రూమ్స్ బ్లాక్ కూడా ఒకటి ప్రారంభించడం జరిగింది.
ఇది దీనికి 3 కోట్ల రూపాయలు ఖర్చయింది. ఆల్మోస్ట్ ప్రతి రూమ్ లో కూడా ఒక బెడ్ అటాచ్డ్ బాత్రూమ్ తోని కార్పొరేట్ ఆసుపత్రి స్థాయిలో ఒక 24 రూములు కూడా ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. సో ఈ 3 కోట్ల రూపాయలు ఇవి రాష్ట్ర ప్రభుత్వం నుంచే మనం దీన్ని కూడా ఖర్చు పెట్టుకొని దాన్ని కూడా ఈరోజు అందుబాటులోకి తెచ్చినాం.